అందరికీ నమస్కారం యాక్టింగ్ చేయడం ఈజీ ఇది కొంచెం కష్టం ఇప్పుడు ఆ వెనక ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో కళ్ళదల పెట్టుకున్నాయి అందులో సగం మంది పోరా షూటింగ్ కూడా ఎప్పుడు చూసలేదు వాళ్ళు ఊర్లోనే ఉంటుండే వాళ్ళు మంచివాళ్ళే ఉంటుండే లోకల్ యాక్టర్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆర్కే సినీప్లెక్స్లో ఆడ సీట్లో కూర్చుంటున్నారు ఇప్పటిదాకా ట్రైలర్ చూసి సినిమా చూస్తున్నారు అన్న మేము ఎంత బాగా సినిమా తీసినా అది ఇద్దే లోపల దాచిపెట్టుకుంటే కాదు జనాన్ని కనబడితేనే దాని విలువ తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇది బయటకు అన్న ఈ సార్ కారణం అంటే లైక్ ఈ సినిమా జనరల్గా మనం సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు మనం రిలేట్ చేసుకుంటాం కనెక్ట్ అవుతాం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మాటికి మళ్ళీ రిపీట్గా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ ఇట్లా అవి ఎందుకు పాసిబుల్ అయితే అంటే మనకు తెలిసిన కథ మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన ఊర్లోనూ అయ్యేటువంటి కథలు ఉంటాయి కామెడీ అట్లా జనరేట్ అవుతుంది సో మంచిర్యాలలో పుట్టి పెరిగి ఆ జీవితాలు చూసి అది ఆయనకు తెలిసిందే రాసుకొని తీసిన సినిమా ఈయన మంచిరాలు రూపక్ సార్ మా డైరెక్టర్ సో మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్కి మా కో యాక్టర్స్కి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ రెండో తారీఖు సీన్ వస్తుంది మీ దోస్తులు ఉండొచ్చు మీ స్టాఫ్ ఉండొచ్చు ఆఫీస్ వాళ్ళు అవి ఉండొచ్చు ఎవరైనా చూడురే రిపీటెడ్గా చూస్తారు దీనికి ఆల్రెడీ ప్రూవ్డ్ ఏంటంటే ఒకటి సినిమా మేము ఇంతకుముందు స్క్రీనింగ్ చేసినప్పుడు మేము ఎవరినైతే పిలిచినామో అరే దౌడల్ని వస్తున్నారా ఏం సినిమా తీసి రానరాళ్ళు తర్వాత ఆల్రెడీ మాకు అది సర్టిఫికేషన్ వచ్చేసింది రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రానా దగ్గుబాటి ప్రజెన్స్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా వచ్చేయచ్చు